ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మాకు డబ్బు కావాలి, డబ్బు లేనిదే మా జీవితం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు, చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు ధనం నిరంతరం వస్తూ ఉండాలి, మాకు అదృష్టం కలిసి రావాలి, ఆరోగ్యం బాగుండాలి, ఏదైనా తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు ప్రతి వ్యక్తికి డబ్బు కావాలి, డబ్బు లేనిది జీవించలేము, అలాగే లక్ష్మి నిరంతరం వస్తూ ఉండడానికి ఈరోజు తేలికైన ఉపాయం చెప్తాను. చాలా తేలికైన ఉపాయం. జాతకరీత్యా మన జాతకంలో కుజు ప్రభావం వల్ల, అంటే కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్న పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి, అంటే వివాహం లేటుగా అవుతుంది, దాన్ని మనం కుజుదోషం అంటాం. అలాగే మనం ఈ పరిహారం చేయటం వల్ల మనకి ధనం వస్తుంది, డబ్బు ఏదైతే మనం డబ్బు సంపాదిస్తామో సంపాదించడానికి మార్గాలు తెలుస్తాయి, మన ఆలోచన విధానం మారుతుంది, మనకు మనోధైర్యం పెరుగుతుంది, లక్ష్మి నిరంతరం వస్తూనే ఉండడానికి మార్గాలు తెలుస్తాయి, అలాగే వివాహం త్వరగా కాని వారికి వివాహం త్వరగా అవడానికి మార్గాలు తెలుస్తాయి. మీరు ఎవరైనా చాలామంది అడిగారు, గురువుగారు మేము ఇల్లు అద్దెకిచ్చాము, అద్దెకిచ్చిన తర్వాత వారు డబ్బులు ఇవ్వడం లేదు, అలా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలా ఇబ్బంది పడేవారు కూడా అద్దె డబ్బులు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఉపాయం చేయవచ్చు. అలాగే స్నేహితులు, చుట్టాలు ఎవరైనా సరే, వారు ముందు మీ స్థలాలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే వారు ముందు దాంట్లో ఉండి ఖాళీ చేయకుండా ఉన్నా మీరు ఈ ఉపాయం చేయవచ్చు. మీ పొలాన్ని, మీ స్థలాల్ని ఎవరైనా కబ్జా చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, అంటే భూమికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్య నుంచి బయటపడే మార్గం తెలుస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల. చాలా జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా చాలా తేలికైన ఉపాయం, చాలా అద్భుతమైన ఉపాయం. పదార్థంలో ఉన్న శక్తి ఎలా పనిచేస్తుందో మీకు ఈరోజు పూర్తిగా వివరిస్తాను. అలాగే మీరు కొంతమంది అంటే ఇంటిని అమ్మాలనుకుంటున్నారు, మీకు నచ్చిన ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, కానీ కొనుక్కోలేకపోతున్నారు, అమ్మలేకపోతున్నారు. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఎలా చేయాలో, ఎలా అమ్ముకోవాలో, ఎలా కొనుక్కోవాలో మార్గాలు తెలుస్తాయి. అలాగే కొంతమంది ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏం మాట్లాడాలో అర్థం కాదు, అప్పుడు దాకా ప్రిపేర్ అవుతారు. అలా ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయండి, సమస్యకి మార్గం తెలుస్తుంది. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే మీ మనోధైర్యం పెరుగుతుంది, అలాగే మనోబలం పెరుగుతుంది. ధైర్యంగా మీరు చేసే పనులు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీరు చేయగలుగుతారు, మీకు ధైర్యం వస్తుంది. ఈ ఉపాయం చాలా తేలికైంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఇది నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు పెరుగు, అలాగే నల్ల ఉప్పు, దీన్ని రాక్ సాల్ట్ అంటారు, హిమాలయ ఉప్పు అంటారు. ఈ ఉప్పు ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, అలాగే మనకి ఏదైతే ఆయుర్వేద షాపులు నాట్లో దొరుకుతుంది, అలాగే జీలకర్ర మనం రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే పదార్థమే. మనం పెరుగుని లక్ష్మీకారకం అంటాం, అంటే పెరుగు లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తాం, మనం పూజలకు వాడుతూ ఉంటాం. అలాగే జీలకర్రని ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటాం, ఆయుర్వేద పరంగా చాలా ప్రాముఖ్యత, ఎసిడిటీ వచ్చిందంటే జీలకర్రని ఎక్కువ వాడుతూ ఉంటాం, మసాలాగా కూడా వాడుతూ ఉంటాం. ఉప్పు నల్ల ఉప్పు, ఇది ఆయుర్వేద పరంగాను తాంత్రిక పరంగాను ఎన్నో ప్రయోగాలకు వాడుతూ ఉంటాం. జీలకర్ర తీసుకోవడం వల్ల మనకి జాతకంలో అంటే చాలామంది ఏంటంటే మనోకారకుడైన చంద్రుడు సరిగా లేనప్పుడు మనం రకరకాల పూజలు చేస్తూ ఉంటాం. మనకి ఎసిడిటీ పట్టినప్పుడు అంటే కడుపులో గ్యాస్ పట్టినప్పుడు మన మనసు ఏం చేస్తుంది మనకే తెలియదు. అలాగే జీలకర్ర ఇవన్నీ వాడటం వల్ల మనోకారకుడైన చంద్రుడు బలపడతాడు. అలాగే రాహుగ్రహం నుంచి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో రాహుగ్రహం అంటే ఆ ఇబ్బందులు తగ్గి మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది జీలకర్ర వాడటం వల్ల. అలాగే మనం ఏ పని చేసిన దానిలో విజయం చేకూరడానికి మన మనసు ప్రేరణ కలుగుతుంది, అంటే ఆందోళన తగ్గితే
మనం ఏ పనైనా సరిగా చేయగలుగుతామని అర్థం. అలాగే నల్ల ఉప్పు, నల్ల ఉప్పు వాడటం వల్ల జాతకములు శనిగ్రహ దోషాలు ఇలాంటి వాటి నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే త్వరగా బయటపడతారు. అలాగే శని భగవానుడి యొక్క మంచి దృష్టి మన మీద ఉంటుంది, చెడు దృష్టి పడితే కంతే. అలాగే మన జాతకంలో సూర్యబలం, సూర్యగ్రహం కనుక అనుకూలంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం, ఏ పనైనా పూర్తి చేయగలుగుతాం, ధైర్యం చాలా ఉంటుంది, అది కూడా బలపడుతుంది. అంతేకాకుండా ఈ ప్రయోగం చేయడం వల్ల శుక్రగ్రహం బలపడుతుంది. చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, మన పెద్దలు మనకు చెప్పింది ఏంటంటే ఆయుర్వేదాన్ని జీవన విధానంగా చేశారు. సనాతన ధర్మంలో ఆయుర్వేదం పదార్థానికి ఉన్న శక్తిని ఎలా వాడుకోవాలో తెలిస్తే చాలు, అదే దైవ బలాన్ని ఇస్తుంది. మనం ఆరోగ్యం ఉంటే అన్నీ చేయగలుగుతాం. ఈ ఉపాయం మనని మానసికంగాను మనోధైర్యంగా ఉంచుతుంది, ఆరోగ్యపరంగా శక్తినిస్తుంది. ఇది సమయం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇది సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ చేయాలి. అంటే చంద్రబలం ఉన్నారు, అంటే సోమవారం చంద్రుడికి సంబంధించింది, మంగళవారం కుజుడికి సంబంధించింది. ఈ ఉపాయం చేయడం వల్ల ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. అందుకనే మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అంటే ఇందులో మనం ఎలా వాడాలో చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. మీరు జీలకర్రని చక్కగా పౌడర్ చేసుకోండి. మీరు ఒక చిన్న గిన్నెలో పెరుగు తీసుకోండి, పెరుగు మాత్రమే వాడాలి, మజ్జిగ కాదు, దాని గురించి కూడా చెప్తాను తర్వాత. పెరుగు తీసుకోండి, దానిలో చిన్న గిన్నెలో దాంట్లో జీలకర్ర పౌడర్ని ఒక కొద్దిగా, ఎక్కువ కూడా కాదు, ఇంత పౌడర్ కలుపుకోండి. ఒక 2 గ్రాములు 3 గ్రాములు అంటే చాలా ఎక్కువ వస్తుంది, ఒక 3 చిటికెళ్ళు అంటే కొద్ది కొద్దిగా వేయండి. తర్వాత ఈ నల్ల సాల్ట్ ఏదైతే బ్లాక్ సాల్ట్ ఉందో అది కూడా కొద్దిగా 2 చిటికెళ్ళు 3 చిటికెలు కలపండి, ఎక్కువ కూడా కాదు, 2 కానీ 3 కానీ కలిపి చక్కగా మొత్తం కలపండి. తర్వాత మీరు దీన్ని చేతితో ఇలా పట్టుకోండి, మీ 2 చేతులతో గిన్నెని ఇలా పట్టుకోండి. పట్టుకొని మీరు తూర్పు వైపు ముఖం పెట్టి మీ మనసులో ఏదైతే మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారో, అది ధనపరంగా కానీ, ఇంతకుముందు చెప్పాను కదా భూ సంబంధిత విషయాలు, ఆస్తి సంబంధిత విషయాలు, అలాగే మనోధైర్యం, మాట్లాడలేకపోవడం, ధనం ఆగిపోవడం, స్టక్ అయిపోవడం, అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా చేయవచ్చు ఇలాంటి సంబంధ విషయాలు, ధనం మీకు రావాలి, అష్టదిక్పాలకులు మీకు సహకరించాలి అని మీరు అనుకొని, మీరు ఒక రకంగా చెప్పాలంటే దీన్ని అభిమంత్రిస్తున్నారని అర్థం. ఇలా పట్టుకొని మీరు కోరిక చెప్పుకొని మీ కుటుంబంలో ఎవరైతే సభ్యులు ఉంటారో అందరూ కూడా ఎవరైనా ఒకరు కలపండి. కలిపి తర్వాత దీన్ని అంటే జీలకర్ర పౌడర్ చెప్పాను 1/2 స్పూన్ కలుపుకోండి, అంటే తక్కువ ఇలాంటి చిన్న స్పూను ఇంత కలుపుకోండి చాలు, ఎక్కువ కూడాదు. ఇలా కలుపుకొని మీ మిశ్రమాన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా సోమవారం నాడు మంగళవారం నాడు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే తీసుకోండి. మీరు దీన్ని ఇప్పుడు ఏం చేశారు, పదార్థాన్ని మంత్రించారు, అంటే మీ మనసులో ఉన్న కోరికని బలంగా చెప్పుకున్నారు. మీ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక్కొక్క స్పూన్ పెట్టారు, వారు తీసుకున్నారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ పెరుగు తీసుకోవడం వల్ల మీ ఆలోచన విధానం మార్పు వస్తుంది, అంతేకాకుండా అనేక రకాలైన అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. పదార్థానికి ఉన్న శక్తి ఆయుర్వేద పరంగా అలాగే దైవపరంగా దీనికి ఆ శక్తి ఉంది. మనందరం అనుమానాలు ఉంటాయి. గంగాజలం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గంగాజలం అనగానే మేము చాలా పవిత్రంగా చూస్తాం. మన ఇంట్లో ఉన్నదాన్ని అభిమంత్రిస్తే అది కూడా గంగాజలమే. దాన్ని ఆకాశం నుంచి పడితే ఆకాశగంగ, భూమి నుంచి వస్తే మనం పాతాళ గంగ అంటాం. మనం నదిలో నీటిని పుష్కర సమయంలో ఆ శక్తి ఉంటుంది, నదిలో పుష్కరానికి ఆ శక్తి ఉంటుంది, కాలము సమయము సందర్భానికి ఆ శక్తిని ఆపాదించుకుంటుంది. మనం ఇంట్లో వాడే తీర్థం కూడా అలాంటిదే, అమృతంగా సమానం. అలాగే ఏదైనా సరే ఆరోగ్యపరంగా వాడేదైనా మీరు పరిపూర్ణమైన నమ్మకంతో దీన్ని ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఆ శక్తి ఆపాదింపబడుతుంది, మనలో ఆ శక్తి ఉంటుంది. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు చిత్రం ఏంటంటే మనోధైర్యం మనోబలం పెరగడమే కాదు, ధనానికి సంబంధించిన మార్గాలు 4 వైపులు అంటే 4 దిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుల నుంచి మీకు వచ్చే సంపాదన, మీరు ఏ దిక్కుకు వెళ్ళి పనిచేసినా ఆ సంపాదన మీకు ఒక ఫలితాన్ని ఇస్తుంది. దానికి అర్థం ఏంటంటే మనం కామెంట్ పెడుతూ ఉంటాం 4 వైపుల నుంచి వస్తుందంటే అర్థం ఏంటంటే అది ధనం 4 వైపుల నుంచి రావడం అంటే చాలామంది పిచ్చోళ్ళకి అర్థం కాక 4 వైపుల నుంచి ఎలా వస్తానుకుంటారు. ఎందుకంటే మన మనసు వికసించినప్పుడు, మన తర్కంగా ఆలోచించలేనప్పుడు దేనికి కూడా సమాధానం దొరకదు. కొంతమందికి ఏంటంటే ఈ ఆయుర్వేదపరమైన విషయాన్ని కూడా
మనం ఆహారాన్ని మన పెద్దలు చెప్తూ ఉంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే జీవాన్ని ఇస్తుంది అని అర్థం. ఆ శక్తిని మనకి ఆ పదార్థంలో ఉంది తెలుసుకోండి అని చెప్పటం. మనమేమనుకుంటామంటే ఓహో భగవంతుడు అనుకుంటా, పరబ్రహ్మ మనం కానీ భగవంతుడు సృష్టింపగలదు, తయారు చేయగలదు అని అర్థం. అది అంటే మనందరిలో ఉన్న దివ్యమైన శక్తిని ప్రేరేపించగలదు అని అర్థం. అంటే ఆయుర్వేదం మన జీవన విధానం. ఎవరైతే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేస్తారో వారికి ఇది తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ధనం నాలుగు వైపుల నుంచి వచ్చేస్తుంది. ఆర్థికమైన సంబంధం అంటే భూ సంబంధ విషయాల నుంచి సమస్య నుంచి బయటపడతారు. మీకు మార్గాలు తెలిస్తే చాలు, డబ్బదే వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన పెద్దలు మనకి భాగంగా చేశారు, జీవనంలో భాగంగా చేశారు. అర్థం చేసుకోగలిగితే బ్రహ్మాండం, అర్థం కాకపోతే దానివల్ల ఎటువంటి ఫలితము రాదు. అంటే ఏదైనా పూర్తిగా తెలుసుకోగలడం వల్ల ఫలితం త్వరగా పొందుతాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. అవకాశం లేదు, అర్థం కాలేదు, ఒకటికి 2 సార్లు చూడండి, పూర్తిగా చూడండి. అర్థం కాలేదు పొరపాటు చేయమాకండి. మళ్ళీ మీరు అర్థం కాకుండా దాన్ని ఇలా చేయొచ్చా, చేయకూడదా, ఇది లేదు ఇది వాడవచ్చా, సొంత ప్రయత్నాలు సొంత అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కాకుండా ఇంకోటి చేయాలని ఆలోచన రావడం తప్పు కాదు. కానీ వీటి ఆ సమయానికి ఉన్న శక్తిని మనం వినియోగించుకోగలిగితే, ఆ పదార్థానికి ఉన్న శక్తిని వినియోగించుకోగలిగితే మన జీవితం 2 సెకండ్లో మారిపోతుంది. చాలామందికి ఏంటంటే పాజిటివ్గా ఆలోచించలేరు, ఎప్పుడు నెగిటివ్గానే ఉంటారు. అలాంటి నెగిటివ్ ఆలోచన తగ్గి మన ఆలోచన పాజిటివ్గా మారితే ప్రతి ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తాం. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.